జై కుసుమహర అమలాంజలి 593వ భాగము ఆగస్టు 1986వ సంచిక. ఈ సంచికలో ఒక శీర్షిక భక్త పురందరదాసు. పండరిపురానికి దగ్గరలో పురందర్గఢు ఉంది. అక్కడ వరదప్ప నాయక్ అను పేరు గల బ్రాహ్మణుడు ఉన్నాడు. అతడు సంపన్నుడు. అతనికి ఒకే ఒక కుమారుడు కలిగాడు. పేరు శ్రీనివాస నాయక్. తండ్రి చనిపోయిన తర్వాత శ్రీనివాస నాయక్ తండ్రి యొక్క అపార సంపదకి వారసుడయ్యాడు. అయినా తాను స్వయంగా వ్యాపారం కూడా బాగా చేశాడు. విజయనగరం, గోల్కొండ రాజ్యాలలో వజ్రాలు, ముత్యాలు, మణులు, మాణిక్యాలు, రతనాలు అమ్మి తన సంపత్తిని బాగా పెంచేశాడు. డబ్బు అన్నిటికంటే మించిన మత్తు పదార్థం కదా. ఇది ఎంత ఎక్కువగా అందుతుంటే అంతకంటే ఎక్కువగా దాహం పెరుగుతూ ఉంటుంది, లోభం ఎక్కువ అవుతుంది, ఉదారత్వం, దయ, క్షమ మొదలైన దైవీ గుణాలు నశిస్తాయి. శ్రీనివాస నాయక్కి ధనం ప్రోగుపడటం ఎక్కువైంది. ఆ వెనువెంట లాభం కూడా బాగా పెరిగిపోయింది. ఒక్క పైసా ఎవరికైనా ఇవ్వడం అంటే ప్రాణమిచ్చినంత కష్టం అవుతోంది. అడుక్కునేవాడు ఒక శత్రువుగా కనిపిస్తున్నాడు అతనికి. ఏ జీవి పూర్వజన్మ కర్మ ఎలాంటిదో అప్పుడున్న నడవడిని బట్టి గ్రహించలేము. భగవానుని అకారణ దయ ఎప్పుడు ఎవరి మీద ప్రసరిస్తుందో ఎవరు ఊహించలేరు. శ్రీనివాస నాయక్ ధనపు విషంతో కుళ్ళిపోవడానికి ఈ భూమి మీదకు రాలేదు. ఈయన నరకంలో మ్రగ్గవలసిన వ్యక్తి కాదు. కాని ఇప్పుడు ఇతడు లోభపు బురదలో నుంచి బయటపడాలి. అందుకు స్వయంగా దయామయుడైన ప్రభువే ఒక దరిద్ర బ్రాహ్మణ రూపంలో ఈయన దుకాణానికి వచ్చి ప్రార్థించాడు. అయ్యా, నేను మహాదరిద్రుణ్ణి. నా కుమార్తె వివాహయోగ్యమైంది. తమరు సంపన్నులు. నాకు కాస్త సహాయం చెయ్యండి. ఇవాళ నాకేమాత్రం తిరగలేదు, రేపు రండి అని చెప్పి అతని పీడ వదిలించుకున్నాడు నాయక్. కాని నిజంగా ఆ మరునాడే బ్రాహ్మణుడు వస్తాడని ఊహించలేదు. అలాగే మర్నాడు బ్రాహ్మణుడు రాగానే మళ్ళీ రేపు రండి అని పంపించాడు. ఇలా బ్రాహ్మణుడు నిత్యం వస్తున్నాడు. శ్రీనివాసుడు ఎప్పటిలాగే రేపు రండి అని చెప్పి పంపించేస్తున్నాడు. ఇలా 6 నెలలు గడిచాయి. ఈ అద్భుత బ్రాహ్మణుడి మీద ఈయనకి బాగా కోపం వచ్చింది. చివరికి ఒకరోజు చెల్లని నాణ్యాల సంచులు 2 తీసి అతడి ముందు ఎత్తిపడేశాడు. ఇందులో నీకు ఇష్టమైన 1 పైసా తీసుకో, ఇంక పో అన్నాడు. బ్రాహ్మణుడు కాసేపు ఈయన వైపు చూచాడు. ఆ సంచులను ముట్టుకోకుండానే నేరుగా ఈయన ఇంటికి వెళ్ళాడు. ఈయన భార్యతో తన దరిద్రము, ఈయన వ్యవహారం అంతా చెప్పాడు. ఏదైనా సహాయం చెయ్యమని యాచించాడు. ఆ ఇల్లాలు ఉదార స్వభావం కలది. భర్త లోభం తలుచుకొని ఎప్పుడూ దుఃఖపడుతూ ఉంటుంది. భగవాను ఎడల ఆమెకి పరిపూర్ణ విశ్వాసం ఉంది. సాధువులు మహాత్ముల ఎడల భక్తి ఉంది. కానీ తన భర్తకి ఉన్న లోభం ఎంతంటే తన చేతిలో చిల్లిగవ్వ కూడా ఉండనీయడు. అందుకని తన తండ్రి తనకు ఇచ్చిన ముక్కు పుడకను తీసి ఆమె శ్రీకృష్ణార్పణమస్తు అంటూ ఆ బ్రాహ్మణ దేవత చేతిలో పెట్టింది. ఇక ఇటు అమ్మయ్యా, ఈ బ్రాహ్మణుడి పీడ వదిలించుకున్నాను అనుకున్నాడు శ్రీనివాస నాయక్. కాని ఆ బ్రాహ్మణుడు ఇతని దుకాణానికే వచ్చి ఆ ముక్కు పుడకని ఇతనికిచ్చి 400 నాణ్యాలు ఇవ్వమన్నాడు. నాయకు తెల్లబోయాడు. ఆ ముక్కు పుడక తన భార్యదేనని గుర్తుపట్టాడు. భార్య మీద పట్టరాని కోపం తెచ్చుకున్నాడు. తనని 6 నెలలు విసిగించిన ఈ బ్రాహ్మణుడికి ఇంత విలువైన ముక్కు పుడకనివ్వడం మామూలు విషయం కాదు. అయ్యా, దీన్ని నా దగ్గర ఉంచండి, రేపు మీకు 100 నాణ్యాలు ఇస్తాను అని ఆ బ్రాహ్మణుడిని పంపివేశాడు.
తన దుకాణంలో ఉన్న ఇనుప పెట్టెలో ఆ ముక్కుపుడకను దాచిపెట్టి తాళం వేశాడు. తిన్నగా ఇంటికి వచ్చి భార్యను పిలిచాడు. నీ ముక్కుపుడకేది? పొద్దున కూడా నీ ముక్కుకుందిగా అని అడిగాడు. భర్త క్రోధ స్వభావం ఎరిగి ఉన్నది కాబట్టి ఆమె భయపడుతూ నోరు మెదపల అంతే నాయకు గర్జించాడు, హో ఇప్పటికిప్పుడు ముక్కుపుడక ఇవ్వు, లేకపోతే నిన్నిప్పుడే తడిపాతేస్తాను అన్నాడు. ఇంకా ఇల్లాలు ఏం చేస్తుంది? ముక్కుపుడకని దానమిచ్చింది, కాని ఆ మాటని చెప్పలేకపోయింది. అమితంగా భయపడింది. ముక్కుపుడకని లోపల పెట్టానండి అని తక్షణమే లోపలికి వెళ్ళిపోయింది. ఇంకా ఆత్మహత్య చేసుకోవడం కంటే మించి ఆమెకి వేరే మార్గమేమీ కనబడలేదు. ఒక గిన్నెలో విషం పోసుకొని త్రాగబోతూ భగవాన్ని ప్రార్థించింది. దయామయ్యా, నీ సంతోషం కోసం ఆ ముక్కుపుడకని బ్రాహ్మణుడికి ఇచ్చాను. నీకు నా ఎడల దయ ఉంటే నా భర్తకి పరిశుద్ధమైన బుద్ధిని, ఆయన సాధు మహాత్ములని సకల జీవకోటిని గౌరవించేటట్లు చెయ్యి. దాన ధర్మాలు చేయించు. అహర్నిశలు నిన్ను స్మరించుకునేటట్లు అనుగ్రహించు. నాకు మృత్యుభయం లేదు, ఇదిగో నీ పాదాల దగ్గరికి వచ్చేస్తున్నాను అంటూ విషపు గిన్నెను నోటి దగ్గరికి చేర్చుతోంది. ఏదో వస్తువు ఠక్ మని పడింది. చూస్తే తన ముక్కు పుడక. తలుపులు మూసి ఉన్న ఆ గదిలో ఒక పక్షి కూడా రాజాలదే, మరి ముక్కు పుడక ఎలా వచ్చింది? శ్రీనివాసుని భార్య లక్ష్మీబాయికి కన్నీరొస్తోంది. భగవానుని లీల ప్రకటపడింది. అలా నేల మీద సాగిలపడి భగవానునికి ప్రణామం చేసింది. శ్రీనివాసుడు ముక్కుపుడకని దుకాణంలో ఉన్న ఇనుప పెట్టెలో పెట్టి తాళం వేశాడు. తాళపు చెవి తన దగ్గరే ఉంది. ఇంకా ఆలోచిస్తున్నాడు. రేపు ఆ బ్రాహ్మణుడు నాణ్యాలు ఇవ్వమంటూ వస్తాడు, ఏం చెప్పి పంపాలి అని. అంతలో భార్య వచ్చి ముక్కుపుడకని ఈయన చేతిలో పెట్టింది. ఇక ఈయన ఆశ్చర్యానికి అంతులేదు. ముక్కుపుడకని తీసుకుని ఒక్క పరుగులో దుకాణానికి వెళ్ళాడు. అక్కడ ఇనప పెట్ట తాళం వేసే ఉంది. తీసి చూచాడు, అందులో ముక్కుపుడక లేదు. ఇది ఏం విచిత్రమో ఆయనకు అర్థం కాలేదు. పైగా తన హృదయానికేదో పెద్ద దెబ్బ తగిలినట్లే ఉంది. బుద్ధిలో ఏదో కలవరం రేగింది. తల వంచుకొని ఇంటికి వచ్చాడు. తన భార్యకి ముక్కుపుడకనిస్తూ నెమ్మదిగా అడిగాడు, లక్ష్మి నిజం చెప్పు, అసలు జరిగిందేమిటి? నాకేమీ అర్థం కావడం లేదు. ఈ ముక్కుపుడకని నువ్వు ఆ బ్రాహ్మణుడికి ఇచ్చావు అవునా? ఆ బ్రాహ్మణుడెవరు? సరే పోని, మళ్లీ నీకు ఈ ముక్కుపుడక ఎలా దొరికింది? భర్త కంఠస్వరంలో క్రోధం లేదు, ఏదో బాధ వ్యక్తం అవుతోంది. అది కనిపెట్టి ఆమె ఉన్నదున్నట్లుగా జరిగిందంతా చెప్పింది. అలా వింటూ ఉన్న శ్రీనివాస నాయకుకి కన్నీరు ప్రవాహమై వచ్చింది. వెంటనే ఇతడు భగవాను ఎదుట చేతులు జోడించాడు. దయామయ, మీరు దరిద్ర బ్రాహ్మణ వేషంలో ఈ మహాపాపి దగ్గర యాచించడానికి వచ్చారా? నేను పరమనీచుడిని, 6 నెలల నుండి వెళ్లగొట్టి మిమ్మల్ని బాధించాను. పైగా నా లోభం, నా పాపం వల్ల నా భార్య ప్రాణాలు కూడా పోయేవే, తమరు బ్రతికించారు అని ప్రార్థించాడు. చాలాసేపు భార్య వైపు చూస్తూ కొయ్యబొమ్మలా నిలబడ్డాడు. తర్వాత స్నానం చేసి భార్యతో పాటు భగవాన్ని పూజ చేశాడు. చేతిలో తులసీదళం జలము తీసుకుని తన సంపత్తి మొత్తాన్ని శ్రీకృష్ణార్పణమస్తు అంటూ భగవానుని పాదాలకి అర్పణ చేశాడు. దీనులు దరిద్రులు సర్వులని పిలిచి పిలిచి తన ధనమంతా పంచేశాడు. కనీసం భార్య కోసం ఒక గవ్వ కూడా మిగల్చలేదు. ఆమెకు గల బంగారు కుంకుమ భరిణిని కూడా వెదగిపట్టి వదిలించేశాడు. నిజమైన నిల్లోభంతో పండరీపురానికి చేరుకున్నాడు. నామ సంకీర్తన చేసుకుంటూ ద్వారం ద్వారం దగ్గర భిక్షం యాచించాడు. ఎంత దొరికితే అంతలోనే కుటుంబాన్ని నిర్వహించాడు. పేదరికం వల్ల
చాలా కష్టాలు అనుభవించాడు. కానీ కూడబెట్టడం శాశ్వతంగా వదిలేశాడు. 12 సంవత్సరాలు పండరీపురంలో గడిపాడు. అక్కడ యవనుల వల్ల బాధలు పెరిగిపోయాయి. అందువల్ల విజయనగరానికి వెళ్ళిపోయాడు. ఇదివరలో ఇతడు రత్నాల వ్యాపారి కాబట్టి శ్రీకృష్ణదేవరాయలు ఇతనిని బాగా ఎరుగును. ఇప్పుడు ఆయనే ఇతనిని చూచి ఆశ్చర్యపడ్డాడు. ఇతని ఎడల ఆదరాభిమానాలు పెట్టుకున్నాడు. శ్రీనివాస నాయక్ అక్కడి రాజగురువు వ్యాసరాయల వారి శరణ్యం పొందాడు. ఆ స్వామి ఈ యోగ్యుడైన శిష్యునికి వేదాలు, పురాణాలు, స్మృతులు మొదలైన శాస్త్రాల అధ్యయనం చేయించాడు. ఆ రోజులలోనే ఈయనకి పురందరదాసు అనే పేరు వచ్చింది. ఈయనలో గల భక్తి మహిమలకి సంతోషించి గురుదేవుడైన వ్యాసరాయస్వామియే ఈయన మహిమాగానం చేశాడు. భిక్షాన్నమే ఈయనకు ఆధారం. ఆ పరమ ఇల్లాలు లక్ష్మీదేవి ఈయనకు అన్ని విధాలుగా సేవ చేస్తూ తోడ్పడింది. భర్త తెచ్చిన భిక్షాన్నాన్ని ఆమె శుభ్రం చేసి భగవానుడికి భోగం పెట్టి, అతిథి అభ్యాగతులకు తృప్తి తీరా భోజనం పెట్టి, భర్తకి పిల్లలకి భోజనం పెట్టి మిగిలినది తాను తినేది. ఒక్కొక్క మారు ఇంకా మిగిలిపోతే దాన్ని మరునాటికి ఉంచకూడదు, తుంగభద్రా నదిలో జలచరాలకి వెయ్యవలసిందే. అది ఆ భార్యాభర్తలు పెట్టుకున్న నియమం. ఇప్పటికీ ఇంకా దక్షిణాదిన ప్రజలు దరిద్ర కుటుంబాలకి పురందరదాసిల్లు అని అంటారు. కూడబెట్టుకోకుండా ఉండటానికి పేదరికానికి ఈయన ఇల్లు ఆదర్శమైంది. ఒకమారు పురందరదాసు ఒక వాకిలి ముందు నిలబడి భిక్ష యాచించగానే ఆ గృహ యజమాని తలుపులు మూసివేశాడు. అది చూచాడు ఈయన. భిక్షుకుని చూచి ఎవరైతే తలుపులు మూసివేస్తారో వారు తమ ఇంటిలోని పాపాలని బయటకు పోనీయకుండా అడ్డుకుంటారు అన్నాడు. అంతే, గురుకృప వల్ల ఆ క్షణం నుంచి ఈయనకి కవిత్వ శక్తి పుట్టింది. ఈయన రచనలు లోకానికి బోధగా, వైరాగ్య ప్రధానంగా, తత్వజ్ఞాన భరితంగా, భగవద్భక్తి పూరితంగా ఉంటాయి. కర్ణాటక సంగీతాన్ని ఉద్ధరించింది ఈయనే అంటారు. దక్షిణ భారత ప్రజలకి ఈయన పాటలు ఎంతో రుచికరంగా ఉంటాయి. దాదాపుగా 500,000 కీర్తనలను వ్రాశాడని, వాటిలో చాలా భాగం ఇప్పుడు ప్రచారంలో లేవని అంటారు. 40 సంవత్సరాల వరకు పురందరదాసు తీర్థాటన చేశాడు. తన 80వ ఏట పరమాత్ముని సన్నిధికి చేరుకున్నాడు. కన్నడ భాషలో ఈయన రచనలు భక్తులకు ప్రియధనం. ఒక ప్రదేశంలో ఈ మహాభక్తుడు ఇలా అన్నాడు. ఇతరుల సంపత్తి పరాయి స్త్రీ అంటరానివి కావా? పరమేశ్వరుని విస్మృతి అంటరానిది కాదా? వీటిని స్పృశించకండి. ఇటువంటి విరక్త భక్తులు ధన్యులు. జై కుసుమహరా.